జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన అఘాయిత్యం అన్నం తిన్నవాడు ప్రతివాడు ఖండించవలసిందే. కానీ అది ఏ దృష్టిలో జరిగింది అనేది మాత్రం విజ్ఞులైన వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మన ఆంధ్రదేశంలో అపోజిషన్ పార్టీని చంపించే అంత దుర్మార్గులు ఉన్నారని నా మనసులో నాకు తొయ్యటం లేదు. అది జగన్మోహన్ రెడ్డిని అంతం చేయాలనే దృష్టితో ఎవరో వెనకాల నుండి చేయించారనేది మాత్రం అది ఓన్లీ అభూత కల్పన అని నా మనసుకు తోసిన ఆలోచన. కానీ ఏమో ఈరోజు రాజకీయాల్లో ఎన్నో రకాల లుచ్చా ప్రచారాలు జరుగుతున్నాయి. లుచ్చా అంటే నేను ఇంకా అంతకన్నా తక్కువ మాట వాడలేనేమో, సభా మర్యాద కాదు అది. కానీ ఏమో దానివల్ల ఆ కుర్రాడు చంపిన కుర్రాడు నాకు అతను ప్రచారం కావాలి అని ఓ కుర్రాడు నేను ఏదో జగన్మోహన్ రెడ్డి మీద చేశానని ప్రచారం గురించి ఆ కుర్రాడు చేసి ఉండొచ్చు. లేదంటారా సొంత పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఇమేజ్ పెరగడం గురించి అని ప్లాన్ చేసి ఉండొచ్చు. లేదంటారా సంఘ విద్రోహ శక్తులు పోలీసు వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చెక్ చేయడానికని వాళ్ళు చేసి ఉండొచ్చు. దీన్ని మనం ఏది ప్రూఫ్లో పట్టుకుంటే కానీ దేని గురించి మనం మాట్లాడలేము. దాకా అతిగదో విషం పడుతుందని జగన్మోహన్ రెడ్డిని అజ్ఞానం చేస్తారని హారతాళ చేసి రాజ్యాన్ని హస్తక అల్లగల్లోలం చేసి చేయడం అనేది సామాన్యంగా శాంతంగా బతికే వాళ్ళు కొంచెం మనక్లేశం కలిగించే విషయం అది. కాబట్టి ఈ విషయంలో నేను అంతగా ఎక్కువ చెప్పలేదు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలే నిర్దోషం పట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా నువ్వు టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళినా పెన్ను పట్టుకెళ్ళినా వాళ్ళు చెక్ చేస్తారు. అలాంటి ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక కత్తిని పట్టుకెళ్తున్నారంటే ఏమైంది ఈ సెక్యూరిటీ అంతా? వాట్ ఈజ్ అవర్ ఇండియన్ సెక్యూరిటీ చేసింది? వాళ్ళు నేను బ్లేమ్ చేయలేను, వాళ్ళకి ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనూ తర్వాత తెలుస్తుంది. అందుకని నేను ఈ విషయంలో నేను మాట్లాడలేను. కానీ ఇది మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డిని హార్మ్ చేయాలని మాత్రం ఇంటెన్షనల్గా ఎవరు చేయరు. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారని నేను అనుకోను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పీపుల్. వాళ్ళు కూడా అలా చేయలేరు, చేయరు. ఈరోజు మధ్యాహ్నం జగన్ గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. దాని ప్రకారంగా ఏపీ గవర్నమెంట్ పోలీసులు కూడా ముద్దాయిని అరెస్ట్ చేశారు. తగినటువంటి సమాచారాన్ని కూడా సేకరించి వాళ్ళు మీడియా ముందలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ ఎస్ నో డౌట్ అలాగే లేదండి, లేదు లేదు. అది ఎలా జరిగింది అనేది కూడా అతని మెంటల్ కాంబినేషన్ బట్టి కూడా ఉంటుంది. దానికి అతను అపోజిషన్ వాళ్ళు పంపించారా పొజిషన్లో వాళ్ళు పంపించారా అనేది చర్చే కాదు, కాకూడదు. హింసకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. వైఆర్ స్ట్రాంగ్లీ కండెమన్. ఈ విధంగా దాడి చేసేంత తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారా జగన్ గారి మీద? ద్వేషము అనేది కాదు, అక్కడ పగ అనేది కాదు. అక్కడ అది ఎలా జరిగింది అనేది ఒక పిచ్చోడికి చేతిలో రాయిస్తే వాడు ఇస్రే అత్తాడా ఇస్రే కూడా తెలియదు. అవునంటారా కాదంటారా? ఏదైనా కావచ్చు అది. అదే అని చెప్పేసి పగ ద్వేషాలు ఉన్నాయండి, మనం ఎలా చెప్పగలం? అనుకోవటం వేరు, జరిగేది వేరండి. అనుకునేది వేరు, జరిగేది వేరు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళు తేలుస్తారు అంతే. రాబోయే ఎన్నికల్లో జగన్ గారా, బాబు గారా, పవన్ గారా? ఎట్లా చెప్తామండి, ఎలా చెప్తాం? ఇక్కడ ఇక్కడ 4 kinds ఆఫ్ పీపుల్ ఉన్నారు, 10 members ఉన్నారు. ఇతను టీడీపీ అంటారు, ఇతను ఇంకో కాంగ్రెస్ అంటాడు, నేను టీఆర్ఎస్ అంటాను, సార్ ఇంకో పార్టీ అంటారు. ఇప్పుడు నలుగురిలో 4 అభిప్రాయాలు ఉన్నప్పుడు ఎవరు వస్తారని ఎట్లా చెప్తున్నారు? లోపలికి వెళ్ళి ఓటేస్తేనే తెలుస్తుంది అది. ఊహగానం అని కాదండి, ఎవరు ఊహ ఎవరు బయటకు చెప్పరు, ఓటేసిన తర్వాతే తెలుస్తుంది. ఎవరి అభిప్రాయం ఎవరు చెప్పరు. ఇప్పుడు ఏం చేస్తారు జనరల్గా ప్రతి వార్డు కూడా మేమంతా అధికార పక్షం అనే అంటారు, అంటారా అనరండి. వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అది కావాలనే కొంతమంది చేస్తుంటారా, లేకపోతే అతను మెంటల్ కండిషన్ కావాలనే అడిగేస్తారు, కావాలనే చేయరు. విశాఖ ఎయిర్పోర్ట్లో కావాలనే అడిగేస్తారు, చేయరు. అది వాడి మీద గ్రడ్జి ఉంటే చేస్తారు. పర్సనల్ గ్రడ్జి ఉంటే చేస్తారు. ఇప్పుడు మీ మీద కోపం ఉంది, మిమ్మల్ని కొట్టాలి, నాకు కోపం ఉంది, అప్పుడు పర్సనల్ గడ్జి ఉంటేనే, లేకపోతే ఎవరు ఏం చేయలేరు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంత తీవ్రంగా ద్వేషాన్ని పెంచుకున్నారు, ప్రేమని పెంచుకున్నారు అంటారా జగన్ గారి మీద? జగన్ గారి మీద ఇంతే తీవ్రమైన ద్వేషం ఉందంటారా? కత్తితో దాడి చేసేంత ద్వేషం ఉందంటారా ప్రజలు? అదేం లేదండి. గ్రడ్జి అంటే గ్రడ్జి మీదే చేసింది అది. అంటే కొంతమంది చూడండి,
దాడి చేసేంత ద్వేషం కలిగించిందంటే జగన్ అక్కడ అక్కడ నెగ్గుతాడా అన్న రకరకాల ఆలోచనలు ఉన్నాయి దాని గురించి. ఆలోచన ఏమి ఉండదండి, మరి ఏముండదు. పర్సనల్గా ఏముంటుంది చెప్పండి, మీ మీద గ్రడ్జ్ ఉంటేనే మీ మీద మిమ్మల్ని పొడిచేది, అంతేగాని వేరేది ఏముంటుంది. మెంటల్ స్టేట్ ఆ విధంగా ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కొన్ని గంటల క్రితం. ఆ దాడి కాదమ్మా, వాళ్ళందరూ ఆయనంతా ఆయన చేపించుకున్నది కరెక్ట్. అది అలా అంటారా, ఎలా చెప్పగలుగుతున్నా? సినీ యాక్టరు శివాజీ గారు ఎప్పుడు చెప్పారు ఈ మాట? శివాజీ గారు ఎన్నాళ్ళ క్రితం చెప్పాడు ఈ మాట? ఆపరేషన్ గరుడ జరుగుతుంది, దీనిలో ఇది ఒక పాటు బాబు. ఇది జగన్ మీద ఒక రెక్కీ వేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళే రెక్కీ వేసుకొని వాళ్ళకి వాళ్ళే ఒక జరిగి జరగంది. ఇప్పుడు అతడి సినిమా చూసారా మీరు? దానిలో ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి మహేష్ బాబుని కాల్చుకుని ఇస్తారు. ఐడియా ఉందిగా మీకు. అలానే అలా టైప్లో ఇది ఒక చిన్న వాళ్ళు చేయించుకున్నది. అవును, సినిమా కాబట్టి పెద్దది పెట్టారమ్మా, ఇది రియల్ కదా. ఎట్టది ఎట్లా చాలా చిన్నది, పొదును కూడా ఉండదు. అది కోడి పందాలు వాడేటప్పుడు అంటే మీకు ఐడియా ఉండదు. కోడి పందాల కత్తి నేను చెప్తాను. అవి ఏం చేస్తారంటే కత్తి పందానికి వెళ్ళే ముందే కత్తి నూరుతారు. అంతకుముందు దాకా అది మొండిగా ఉంటుంది కత్తి, అంతకుముందు నూరదు అది. ఆ మొండి కత్తితో ఓరక మనం బ్లడ్ టెస్ట్కి వెళ్తాం కదా, బ్లడ్ టెస్ట్ ఎట్ అంటాం కదా, అలా జరిగేదే అది. ఎలాంటి హాని జరగదు దానివల్ల, ఎలాంటి హాని జరగదు. దూది పెట్టి పసుపు పెట్టి పసుపు పెట్టి ఇట్లాంటే పోద్దాం అది. అది కావాలన్న ఫస్ట్ నుంచి అది చేసేదే అది. ఎవరు చంపరమ్మా, ఎట్లా చంపుతారు చెప్పు, చంపరు అది. ప్రజల అభిప్రాయం రారు, 100% రారు. పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, నేను చెప్పానండి. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే వేస్తారు ఓటు. ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అభివృద్ధి అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే వేస్తారు. అది దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ జగన్ గారికి ఎక్స్పీరియన్స్ లేదండి. ఇప్పుడు నా ఏజ్ కంటే కూడా తక్కువ ఏజ్ జగన్ గారికి. ఇప్పుడు మనకి తెలిసిందే చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఆయనకి ఇంకా చాలా తక్కువ తెలుసు. రాజకీయం తెలిస్తే తెలుసొచ్చు, కానీ పరిపాలన దక్షత ఆయనకి లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారికి అంటారు, ఆయనకు అసలు తెలియదు, అసలు తెలియదు. అది వస్తేనే ఇప్పుడు కష్టపడే మనస్తత్వం ఉండేవారు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండాలలో. ఇక్కడ ఉండాలలో దేశం మొత్తం మీద సీనియర్ ఆయనే, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన తప్పితే వేరే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ని మాత్రం వేరే వాళ్ళు వస్తే అభివృద్ధి చాలా కుంటుపడిపోద్ది, ఇంకా బ్యాక్ తీసుకెళ్ళిపోతాం అందులో షూర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కొన్ని గంటల క్రితం. అవును, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వ్యక్తి కత్తితో దాడి చేశాడు, దీనిపైన మీ స్పందన ఏంటో చెప్తారా? రాజకీయంలో దాడి అనేది ఎవరైనా సరే అది సపోర్ట్ చేయడం మంచిది కాదు, దాన్ని కండెమ్ చేయాల్సిందే. అదే నేను చెప్పగలిగేది. అపోనెంట్ పార్టీ వాళ్ళ మీద ఏమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయట, ఆ విధమైన ఉద్దేశం ఉంటే అది మంచిది కాదు. మంచిది కాదంటారా? కొంతమంది చాలామంది రియాక్ట్ అయ్యారు, దాడి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని వేరే పార్టీ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. దాడి చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. సెక్యూరిటీ అంటే జగన్ గారు ఆయన పర్సనల్ సెక్యూరిటీను గవర్నమెంట్ పెట్టే సెక్యూరిటీ ఎట్లాగో ఉంటుంది. ఈ దాడి తర్వాత సెక్యూరిటీ కాస్త పెంచుకోవాలని వస్తున్న అవసరం ఉందంటారా? ఎందుకంటే జగన్ గారు లాంటి నాయకుడి మీద జరిగినప్పుడు మిగతా వాళ్ళ మీద జరగదని గ్యారంటీ లేదు కదా. పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సెక్యూరిటీ అనేది ముఖ్యమని చెప్తారా? సెక్యూరిటీ ఉండాలి, కానీ సెక్యూరిటీ పెట్టుకునే రాజకీయాల్లో ఉండటం కూడా అంత మంచిది కాదు. ఓకే, ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది కదా. జనాల్లోకి వెళ్ళినా జనాల్లో అభిమానం ఉన్న వాళ్ళ మీద ఇటువంటిది జరగదని నా అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం కత్తితో పొడిచాడు, అది జబ్బకు గుచ్చుకుంది. చాలామంది అభిప్రాయం ఏంటంటే గుండెకి తగలిపోయింది, కొంచెం అజ్జరుకు వల్ల జబ్బకు తగిలింది. సో ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండించాం మేము అని చాలామంది చెప్పారు. డెఫినెట్గా ఖండిస్తాం, కానీ వెనకన ఏమిటి కారణం అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒకవేళ తనే కారణం అయితే, తన పార్టీయే కారణం అయితే దాన్ని ఖండించడం కరెక్ట్ కాదు. జగన్ పార్టీ వాళ్ళే ప్లాన్ చేసి ఇది చేసుంటే ఇది ఖండించినా దాని ఉపయోగం లేదు. ఒకవేళ మిగతా పార్టీ వాళ్ళు మిగతా ఆసాములు చేసుంటే తప్పకుండా అది ఖండించాల్సిందే.
యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరు జేబులో లెటర్ దొరికిందని ఏవో చెప్తున్నారు, డెఫినెట్గా అది సాల్వ్ అవుతుంది. ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు అన్నట్టుగా అవ్వకూడదు, ఇట్ షుడ్ బి సాల్వ్డ్ ఎమికబ్లీ. అదే పోలీసులు అది దాని లోపల కంటా వెళ్ళి అది సాల్వ్ చేయాలి, అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి విని చేయకూడదు. నా అభిప్రాయం ప్రకారం చంద్రబాబుకే ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. ఆయన నిస్వార్థంగా ఎంతో కృషి చేసి చేస్తున్నాడు టీంతో, మిగతా వాళ్ళంతా నమ్మకం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.